ఎన్నికల్లో లేదంటే రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు. ఎన్నికల ముందు ఎటువంటి నిర్ణయాలైనా తీసుకోవచ్చు రాజకీయ పార్టీలు. ఇప్పుడు అధికారపక్షం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారపక్షంగా ఉంది. అధికారపక్షం అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోబోయే నిర్ణయాలు చాలా విచిత్రంగా ఉండబోతాయి అనేది తాజాగా కొన్ని లీక్లు అయితే వస్తున్నాయి. ఎమ్మెల్యేలు ఎంపీలుగా మారుతారు, ఎంపీలు ఎమ్మెల్యేలుగా మారే అవకాశం ఉంటుంది. అదే నేపథ్యంలో కొత్త వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేయబోతున్నారు అనేది తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు ఏ రకంగా ఉండొచ్చు అనేది. ప్రధానంగా ఎంపీ అంటే ఒక 7 ఎమ్మెల్యే నియోజకవర్గాలు మినిమం, ఒక చోట ఎక్కువ కూడా ఉంటా ఉంటాయి, మినిమం అయితే 7 నియోజకవర్గాలు ఉంటాయి. ఎమ్మెల్యేగా ఒక నియోజకవర్గంలో పనితీరు బాగాలేదు అని అనుకుంటే 7 నియోజకవర్గాల ప్రజల మద్దతుని ఎలా పొందుతారు అనేది ఇక్కడ ఒక ప్రశ్న. అయితే వైసీపీ అధినాయకత్వం మాత్రం ఒక ఫార్ములా ప్రకారం ఇలా చేస్తుంది అంటున్నారు. అదేంటి అంటే ఒక కొత్త ముఖం అన్న పాయింట్తో కూడిన ఫార్ములా. అంటే ఎంపీగా కొత్త ఫేస్ కనిపిస్తుంది కాబట్టి గెలుపు అవకాశాలు ఉంటాయని అంచనా వేస్తోంది. ఎందుకంటే గతంలో కూడా చాలామంది కొత్త ఎంపీలే వచ్చారు. మా ఆమె అక్కడ మాధవి, బుడ్డేటి మాధవి అనుకుంటా, ఆమె చింతా అనురాధ, ఇలా చాలామంది ఉన్నారు కొత్త కొత్త వాళ్ళు. వాళ్ళు గెలిచారు అంటే అక్కడ ఎంపీ బేస్ కన్నా ఎమ్మెల్యే బేస్నే ఓట్లు పడతాయి అనేది జగన్మోహన్ రెడ్డి గారి లెక్క. ఆ లెక్క దాదాపుగా సక్సెస్ అయిందని చెప్పాలి. అందుకే 21 మంది ఎంపీలు వచ్చారంటే మామూలు విషయం కాదు, 22 మంది ఎంపీలు వచ్చారంటే. అలాగే ఇప్పుడు ఆ లెక్కను చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా నుంచి వస్తే కనుక ఆమదాల వలస నుంచి ప్రస్తుతం స్పీకర్ తమ్మినేని సీతారాంని మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయించుకోకూడదని భావిస్తున్నారట. ఆయనకి 2014, 2019 పార్టీ టికెట్ ఇచ్చింది. కానీ ఈసారి ఆయన్ను శ్రీకాకుళం పార్లమెంట్కి దించబోతున్నారనే మాట వినిపిస్తుంది. అలాగే భీమునిపట్నం ఎమ్మెల్యేగా మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అంటే అవంత్ శ్రీనివాస్, ఆయన విషయంలో కూడా ఇదే ఫార్ములా అమలు చేయబోతున్నారు. ఆయన పనితీరు పట్ల ఆయన సర్వే నివేదికలు, ఆయన మీద వచ్చే నివేదికలు కాస్తంత అసంతృప్తి ఉన్నాయంటే అందుకే ఈసారి ఆయన్ని అనకాపల్లి నుంచి ఎంపీగా బరిలోకి దించాలని అధిష్టానం భావిస్తుందట. అలాగే 2014లో అనకాపల్లి నుంచే టీడీపీ నుంచి ఆయన ఎంపీ అయ్యారు. అయితే అవంతి అప్పట్లో ఎంపీగా పెద్దగా పర్ఫార్మెన్స్ లేదని విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఆయన తెచ్చి మళ్ళీ అదే అనకాపల్లికి ఎంపీగా పంపితే వైసీపీకి ఏం మేలు జరుగుద్దనే కూడా ఒక చర్చ ఉంది. అలాగే అరకు ఎంపీ గొడ్డేటి మాధవ్ని తెచ్చి ఇప్పుడు పాడేరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని అంటున్నారు. ఆమె కూడా ఆ సీటు మీద కన్నేశారు అనే ప్రచారం జరుగుతుంది. పాడేరు సిట్టింగ్ ఎమ్మెల్యే కె భాగ్యలక్ష్మి అరకు ఎంపీగా పోటీ చేయిస్తారు అనేది, అంటే ఎమ్మెల్యేగా ఆమెకు పెద్దగా మార్కులు పడలేదు కాబట్టి ఈ మార్పు ఉంటుందని చెప్తున్నారు. అలాగే అమలాపురం ఎంపీగా పినిపే విశ్వరూపుని తెచ్చి అమలాపురం ఎంపీగా పంపాలి అనేది ఆ పార్టీ భావిస్తోంది. లోక్సభ నియోజకవర్గం కేంద్రంలోని మంత్రికి వ్యతిరేకత ఉంటే ఇంకా ఎంపీగా ఎలా గెలుస్తారు అనేది ఒక చర్చ. అలాగే మంత్రి అయితే మరోసారి ఎమ్మెల్యేగానే పోటీ అని అక్కడ చెప్పడం, అవసరమైతే తన కుమారుణ్ణి ఎంపీగా పోటీ చేయిస్తామని చెప్పి ఆయన మాట్లాడడం, కాకపోతే ఇక్కడ వారసులకు ఛాన్స్ లేదని అంటున్న నేపథ్యంలో కుమారుల్ని బరిలోకి దింపుతామంటూ ఒప్పుకుంటారు. ఇక అక్కడ సిట్టింగ్ ఎంపీ చూసుకుంటే చింత అందాజు ఉన్నారు. ఏ సీట్ ఇస్తా, ఆమెకు ఏ సీట్ ఇస్తారనేది పక్కన పెడితే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబుని తెచ్చి ఈసారి కాకినాడ లోక్సభకు పోటీ చేయించాలని చూస్తున్నారట. కన్నబాబు అయితే తాను ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని చెప్పి అంటున్నారు. కానీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న వంగా గీత పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలి అని చెప్పి ఆలోచన చేస్తున్నారట. ఇప్పటికే ఆ విషయం అధిష్టానంతో కూడా చెప్పారట. సో ఈ నేపథ్యంలో కాకినాడ ఎంపీ సీటు కన్నబాబుకి ఖాయమని కూడా తెలుస్తోంది. అంటే ఎమ్మెల్యేగా ఆయన పనితీరు మీద హైకమాండ్ కూడా కాస్తంత అసంతృప్తితో ఉంది. అందుకే మొన్న మంత్రి పదవిని కూడా వేరే వాళ్ళకి ఇచ్చారు, సెకండ్ టైం ఆయన కంటిన్యూ చేయలేదు అనేది. ఇలాగే చూసుకుంటే నెల్లూరులో కూడా మాజీ మంత్రి ప్రస్తుతం అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు, ఆయన కూడా ఎంపీగా మార్చే ఆలోచన చేస్తున్నారు అనేది. ఇలా చాలా చోట్ల ఒక రకంగా ఇది ప్రమోషన్ అనాలో డిమోషన్ అనాలో ఏదనేది పక్కన పెడితే ఎంపీలు ఎమ్మెల్యేలుగా మారే అవకాశం ఉంది, ఎమ్మెల్యేలు ఎంపీలుగా మారే అవకాశం ఉంది.